వన్ మోర్ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా రింకిల్స్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంటుంది వీటికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ అందిస్తారా ఎస్ ఇప్పుడు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఏంటంటే ఫేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తారు అంటే మాక్సిమం మనం చూసేది ఏంటి మనని డిస్టర్బ్ చేసేది ఒకటి బ్లాక్ స్పాట్స్ అండి రెండు ఏజింగ్ సైన్స్ బాగా డిస్టర్బ్ చేస్తాయి ఇవాళ రేపు ఉండే స్ట్రెస్కి ఏంటంటే ఉమెన్ కానీ మెన్ కానీ తొందరగా కళ్ళ కింద గుంతలు వచ్చేయడము తొందరగా మొహం జార్నెట్ అయిపోవడం కొంతమందికి మొహం అంతా బాగుంటుంది అక్కడక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నవ్వితే ఇక్కడ బాగా ముడతలు పడిపోతుంటాయి కొంతమందికి ఫోర్ హెడ్ మీద మాత్రమే ఫోల్డ్స్ వస్తుంటాయి కొంతమందికి మొహం అందంగా ఉంటుంది ఈ పక్కన స్మైల్ లైన్స్ మటుకు తొందరగా వచ్చేస్తాయి ఆ ఒక్క పాయింట్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మేము కూర్చొని ఇక్కడ ఏం చెప్పినా కూడా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదైనా కెమికల్స్ వాడతారా లేకపోతే ఇంకేదైనా టిష్యూని కానీ స్కిన్ని కానీ డ్యామేజ్ చేస్తారా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మాకు ఎక్కువ సమస్యలు వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే సమస్యలు ఉంటాయా ఇలాంటివి ఏమీ ఉండవు ఏ ట్రీట్మెంట్ చేసినా ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే మెడికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్సే ఉంటాయి అంటే రిపేరింగ్ ట్రీట్మెంట్సే తప్ప షార్ట్ కట్స్లో చేయడం కానీ ఎందుకంటే పార్లర్ సర్వీస్ కాదు దిస్ ఈస్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్ మీ స్కిన్లో ఏ సమస్య వల్ల మచ్చలు వస్తున్నాయో ఆ సమస్య రాకుండా స్కిన్ని రిపేర్ చేస్తాము అలాగే మీకు వచ్చే ముడతల్ని కూడా మేము ఏదైతే మీ చర్మంలో ఉండే కొలాజిన్ అలాస్టిన్ హైలరోనిక్ యాసిడ్ లాంటివి పోవడం వల్ల వస్తాయో వాటిని రీఫిల్ చేస్తాము వాటిని ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ అంటారు వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు కూర్చొని చేయించుకుంటే అరగంట తర్వాత మీ ఫేస్ చేంజ్ చూస్తారు ఇక్కడ మొత్తం ఫోల్డ్ వచ్చేసి ఉంటుందండి అక్కడ ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే నేను చాలా అందంగా ఉంటాను ఒక పది సంవత్సరాల వయసు తగ్గినట్టు ఉంటుంది అని అనిపిస్తుందా అలా అలా ఒక్కసారి చేయించుకోండి మీరు చేయించుకొని మీరు లోకల్ క్యాబిన్ నుంచి బయటకు వస్తేనే మీరు మిర్రర్ చూసుకుంటే ఆ ఫోల్డ్ మాయం అయిపోద్ది ఇట్స్ అ మ్యాజికల్ ట్రీట్మెంట్స్ వీఆర్ డూయింగ్ దట్ సో ఎవరైనా కూడా ఏజింగ్ సైన్స్ ఇప్పుడు కళ్ళ కింద గుంతలు ఉన్నాయి అక్కడ ఒక్కటి ఫిల్లర్ వేసుకున్నారంటే చక్కగా కళ్ళు బయటకు వచ్చితే అటాక్ కనపడతాయి ఇక్కడ ఫోల్డ్స్ వచ్చేస్తుంటాయి బాగా నవ్వితే బాగా ఏజింగ్ సైన్స్ ఉంటాయి అక్కడ కనుక బొటాక్స్ వేసుకుంటే మీకు విత్ ఇన్ విత్ విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్లో మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి విత్న్ టూ టు త్రీ వీక్స్లో కంప్లీట్ యూ ఫీల్ రియల్లీ గుడ్ కొత్త ఫేసు కొత్త అందంతో ఒక పది సంవత్సరాలు వయసు తగ్గి చాలా చక్కగా కనపడతారు సో ఆడవాళ్ళు కానీ మగవా ఏజ్తో లిమిట్ లేదు ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఏదైతే పోవడం వల్ల మన మొహం మీద ముడతొస్తుందో జస్ట్ ఆ కంటెంట్ని రీఫిల్ చేస్తామంతే ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫికలీ ప్రూవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ చేంజ్ని మీరు చూసుకోవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ద బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఎవరు కూడా మొహం బాగాలేదు మొహం మీద ముడతలు వస్తున్నాయి లేకపోతే ఈ బుగ్గులు జారిపోయినాయి ఈ పైన హై చీక్ బోన్స్ లేవు స్మైల్ లైన్స్ వచ్చేస్తూ ఉన్నాయి లేకపోతే మ్యాండబుల్ క్లియర్గా లేదు ఈ జా లైన్ బాగాలేదు నెక్ మీద ఫోల్డ్స్ వస్తున్నాయి నోస్ ఇంకొంచెం టిప్గా ఉంటే బాడీ ఇక్కడ కొంచెం ఇలా పైకి లేస్తే బాగుంటుంది ఇవన్నీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇందులో సర్జరీ పార్ట్ ఏమి ఉండదు జస్ట్ లిక్విడ్ అంటారు అంటారంటే వాటిని జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ షాట్తోని మీకు అవన్నీ కూడా కవర్ అప్ అయిపోతాయి సో ఎవరు కూడా ఏజింగ్ అనే దాంతో భయపడాల్సిన అవసరం లేదు అగైన్ ఐఎమ్ సెయింగ్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో అది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఇంక్లూడింగ్ క్లినిక్స్ కనెక్ట్ చేసే నెంబర్ మీరు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా దానికి దాన్ని ఫోన్ చేయొచ్చు లేదా డిజిటల్ కన్సల్టేషన్ కావాలని తీసుకోవచ్చు లేదా పర్సనల్లీ నాతో కలవాలన్నా మాధాపూర్ బ్రాంచ్ హైదరాబాద్కి రావచ్చు ఇబ్బంది ఏమి లేదు సో బై నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఒకప్పుడులా లేవు డెంటల్లో కానీ స్కిన్లో కానీ హెయిర్లో కానీ ఎంతటి హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఆపగలుగుతున్నాం హెయిర్ రీగ్రో చేయగలుగుతున్నాం ఉండే ఉండేవాళ్ళకి చక్కటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో జుట్టును పెట్టగలుగుతున్నాం అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవకాశం లేని వాళ్ళకి హెయిర్ సిస్టమ్స్ ఇవ్వగలుగుతున్నాం అంత బ్యూటిఫుల్ అదే డెంటల్లో తీసుకున్నా కూడా పన్ను పీకడం బాగా నొప్పి ఊరికే డాక్టర్ల చుట్టూ తిరగాలి అలా లేదండి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితులు ఎలాంటి వాళ్ళకైనా ఇప్పుడు కొంతమంది పేషెంట్లు వస్తారు మా దగ్గరికి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది గుండె జబ్బులు ఉంటాయి స్టంట్స్ వేసుకుంటారు బ్లడ్ తిన్నర్స్ వేసుకుంటారు ఆర్టిజం పేషెంట్స్ వస్తారు పార్కిన్సన్స్ పేషెంట్స్ వస్తున్నారు అందరికీ చక్కగా నమిలి తినడానికి పళ్ళు పెట్టేది పంపిస్తున్నాం కదా బట్ ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికి రీచ్ కావట్లేదు అందరిని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఎవరి ఇంట్రెస్టెడ్ ఉన్న స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదండి స్కిన్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఆఫ్టర్ ఫిల్లర్స్ కానీ లేకపోతే రింకిల్స్ తీయడానికి మీరు చేసిన ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు కేర్ ఏమీ ఉండదండి మీరు ఏం చేయాలంటే ఆ ఒక్క కొన్ని గంటల పాటు ఆ ఫిల్లర్ వేసుకున్న చోటు ఇలా ఎక్కువ వెయిట్ వేసి పడుకోకూడదు నిద్రపోకూడదు ఒక త్రీ ఫోర్ అవర్స్ జస్ట్ లెగ్స్ ఉంటే సరిపోతుంది అంతే తర్వాత మసాజెస్ లాంటివి చేయకూడదు సనికి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి బాగా ఎండలో పని వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవాలి ఇది మనం ఫిల్లర్ వేసుకున్నా స్కిన్ ట్రీట్మెంట్ చేసుకున్నా పార్లర్కి వెళ్ళినా వెళ్ళకపోయి మనం రోజు చేసే పని దాన్ని కొంచెం శ్రద్ధగా చేయమంటాం అది ఎప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మాత్రమే ఆ తర్వాత నుంచి మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు అయినా బేసిక్ స్కిన్ కేర్ అనేది ఉంటే మనం కొంచెం ఏజింగ్ని కూడా స్లో డౌన్ చేయొచ్చు దాంతోపాటు అడిషనల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనం ఏజింగ్ని చాలా వరకు పోస్ట్పోన్ చేసేసి సిక్స్టీ ఇయర్స్ ఉన్న సెవెంటీ ఇయర్స్ ఉన్న బ్యూటిఫుల్ చార్మింగ్ లుక్స్తో ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్తో ఇది ఇంత కష్టపడి చెప్పేది ఏంటి మేము చేసేది కూడా ఏంటంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండో మీకు రైట్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండి సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తేనే ఉండండి టీవీ నైన్